యోహాను సువార్త 5వ అధ్యాయము 39వ వచనము. యోహాను సువార్త 5వ అధ్యాయము 39వ వచనము. పేజ్ నెంబర్ 85. లేఖనములయందు మీకు నిత్య జీవము కలదని తలంచుచు వాటిని పరిశోధించుచున్నారు, అవే నన్ను గూర్చి సాక్ష్యమిచ్చుచున్నవి. ప్రార్థన అంతము. మరి ఒక్క నిమిషం ప్రార్థన చేయండి. దేవుని యొక్క ఆత్మ నింపుదల కొరకు, పరిశుద్ధాత్మని యొక్క నడిపింపు కొరకు, అలాగునని మరి కేవలము ఆత్మ చెప్పుచున్న స్వరమును మాత్రమే మనం వినాలి. అన్యుని స్వరము, అన్యుని మాటలు ఏవి రాకూడదు, వినబడకూడదు. దేవుని యొక్క ఆత్మ మరి మాట్లాడుచున్న స్వరమును మాత్రమే మనం వినాలని అందరం ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, స్తోత్రం తండ్రి. వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగా మీరే మాతో మాట్లాడండి. నిలువబడిన నన్ను పూర్తిగా మీ యొక్క సిలువ చాటున మరుగుపరచండి. నా ప్రతి పాపము, దోషము, అతిక్రమము మన్నించండి. గత వారములో నా తండ్రి ఈ క్షణము వరకు నా యొక్క పతనముల యోగ్యతలు మన్నించమని వేడుకొంచున్నాను తండ్రి, స్తోత్రం. నాయనా, మీ పరిశుద్ధాత్మని నింపుదల, ఆత్మాభిషేకము, కొలత లేని ఆత్మను తండ్రి, పొంగి పొరలే ఆత్మను దేవా మాకందరికీ మీరు దయచేయమని వేడుకొంచున్నాను. దేవా, సహాయం చేయము. మీ యొక్క మాటలు మాకు వినిపించండి, మీ స్వరమును మాకు వినిపించండి. ఎవరి హృదయాలకు, ఎవరి జీవితాలకు ఏమి అవసరమో మీరే వాటిని మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తూ, నాయనా, మీ పరలోక సమృద్ధి నుండి మాకందరికీ దయచేసి మీ జీవాహారంతో మమ్మల్ందరినీ తృప్తిపరచి మీరే మాకందరికీ జీవాహారమును విరిచి పంచిపెట్టమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ప్రభు నామంలో మీ అందరికీ మరి ఈ దినం మనం చేసుకునే పండుగ మరి రిఫార్మేషన్ డే, అనగా సంఘ సంస్కరణ దినము, లేకపోతే బైబిల్ పండుగ, లేకపోతే మరి ఒక మాట ఏముందంటే దిద్దుబాటు పండుగ. సో అవన్నీ కూడా దేవుడు ఆ దిన ఈ దినాన మనకు దాచి ఉంచిన శుభములు మనందరికీ దయచేయాలని కోరుకుంటూ ఉన్నానండి. సరే, మనం లాస్ట్ వీక్ చెప్పుకున్నాం కదా, ఎవరి గురించి చెప్పుకున్నామండి? మార్టిన్ లూథర్ గారి గురించి మనం చెప్పుకున్నాం. ఆయన ఏ దేశస్థుడని మనం చెప్పుకున్నాం? జర్మనీ దేశస్థుడు. సో ఆయన గురించి మరికొన్ని విషయాలు ఈ దినము మరి ఆదివారం రావడం మనకి చాలా సంతోషకరం. 31 అక్టోబర్ దినాన మరి సంఘ సంస్కరణ దినము అని ప్రత్యేకించి మన యొక్క మరి క్రైస్తవ పెద్దలు మరి నిర్ణయించడం జరిగింది. ఎందుకు అనగా ఈ దినాన 31 అక్టోబర్ మరి జర్మనీ దేశంలో విటెన్బర్గ్ అనే పట్టణంలో ఆ చర్చ్లో ఈ మార్టిన్ లూథర్ గారు చెప్పుకున్నాం కదా లాస్ట్ వీక్, 95 పాయింట్స్తో కూడిన ఒక థీసిస్ని ఆయన మరి మేకులతో ఆ యొక్క ఆర్సిఎం చర్చ్కి మరి కొట్టినట్లుగా, మేకులతో కొట్టినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మరి పూర్వకాలము ఈ యొక్క బైబిల్ గ్రంథము ఆర్సిఎం అనే ఆ యొక్క తెగ, లైక్ మనందరికీ తెలుసు కదండి, ఎగ్జాంపుల్ గౌరీపట్నం, సో కొన్ని కొన్ని ఏరియాస్ ఉన్నాయి, అలాగే విజయవాడ దగ్గర గుణదల, సో వీళ్ళందరూ కూడా ఆర్సిఎం అనమాట. మరి క్రిస్టియన్స్లో 2 టైప్స్ ఉంటారు, 2 రకాలు. ఒకటి రోమన్ క్యాథలిక్స్, రెండవది ప్రొటెస్టెంట్స్. రోమన్ క్యాథలిక్స్ అంటే ఎందుకు, అనేక చోట్ల మనలో చాలామందికి కూడా మరి ఈ గౌరీపట్నం అని ఆయా స్థలాలకు వెళ్ళి మ్రొక్కులు చెల్లించుకుంటాం, ఇవన్నీ కూడా విశ్వాసంలో కూడా చాలా వింటూ ఉంటాం. కానీ మనం విశ్వాసముగా వాటిని ఏమాత్రము కూడా మనము ప్రోత్సహించకూడదు, వాటిని మనము అంగీకరించకూడదు. ఎందుకనగా వారు చెప్పే విషయం ఏంటంటే యేసు ప్రభువును వారు అంగీకరించరు. యేసు ప్రభువును కేవలము దైవ కుమారునిగానే వారు అభివర్ణిస్తారు, గౌరవిస్తారు. కానీ యేసు ప్రభువు రక్షకుడు అనే మాటను వారు స్వీకరించరు. కేవలం వారు ఫోకస్ చేసేదంతా కూడా ఏంటంటే మరియా, యేసు తల్లి అయిన మరియను
వారు ఒక దేవతగా లేకపోతే ఒక దేవునిగా పూజిస్తారు, కానీ యేసు ప్రభువును వారు అంగీకరించరండి. సో మనము ఆ క్రిస్టియానిటీలోనే ఎన్నో మనకి రాంగ్ డాక్ట్రిన్స్ ఉన్నాయి, అబద్ధ బోధలు ఉన్నాయి. మనం వాటిని తెలుసుకోవాలి, వాటిని మనం ఖండించాలి, వాటికి మనం దూరంగా ఉండాలండి. చాలామంది విశ్వాసుల్లో కూడా మనము చూస్తూ ఉన్నాం, మరి అక్కడికి వెళ్ళి మొక్కుకుంటాం, మరి ఏంటి జుట్టు ఇవ్వడం, రకరకాలు ఇవన్నీ కూడా మనము క్రైస్తవులముగా వాక్యమును ఎరిగిన వారముగా మనం వాటిని ప్రోత్సహించకూడదని మరి ఈ దినాన మనము తెలుసుకుంటూ ఉన్నాము. యేసు ప్రభు అన్నారు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము. సో మన ఫోకస్ అంతా, మన యొక్క కాన్సన్ట్రేషన్ అంతా ఆ యేసు ప్రభు మీద ఉండాలి తప్ప ఈ లోకంలో ఎవరి మీద మనకి ఉండకూడదని మనము తెలుసుకోవాలండి. సో ఈ ఆర్సిఎం చర్చెస్ వారు వాళ్లకు మరి పోపు అని ఈనాటికి కూడా అది మనకి కంటిన్యూ అవుతుంది ఆ ట్రెడిషను, ఆ పోపు యొక్క అధీనములో ఈ బైబిల్ గ్రంథాన్ని బంధించడం జరిగిందండి. అంటే బంధించడం అంటే ఈ బైబిల్ గ్రంథాన్ని వాళ్ళు ఏం చేశారంటే బయటకు రాకుండా చేసేశారు. ఎందుకని? ఎందుకు అంటే వాళ్ళు డబ్బు కోసం దేవుని యొక్క సేవను చేశారండి. డబ్బు కోసమే దేవుని సేవను చేశారని చరిత్ర గ్రంథాల్లో మనకి తెలియచేయబడుతుంది. సో వాళ్ళు ఏం చేశారంటే డబ్బు కోసం దేవుని యొక్క వాక్యాన్ని మరి వక్రీకరించారండి. మరి వాళ్ళు ఏం చెప్పేవారంటే పరలోకపు రాజ్యపు తాళపు చెవులు నీకు ఇచ్చున్నాను అనే మాట యేసు ప్రభువు ఎవరితో చెప్పారండి? పేతురు గారితో చెప్పారు. సో కానీ వాళ్ళు చెప్పే బోధ ఏంటంటే పరలోకపు రాజ్యం యొక్క తాళపు చెవులు పోపు యొక్క చేతుల్లో ఉన్నవని వాళ్ళు బోధించేవారు. మా చేతిలో ఉంది, ఎవరన్నా పరలోకం వెళ్ళాలంటే మమ్మల్ని బట్టి వెళ్ళాలి పరలోకం అని వాళ్ళు బోధిస్తూ ఉండేవారండి. అందుకే వాళ్ళు ఏం చేసేవారంటే పాప క్షమాపణ పత్రాలను అమ్మేవారని లాస్ట్ వీక్ మనం నేర్చుకున్నాం. సో వాళ్ళు ఏం చేసేవారంటే ఒక పాపం చేసినప్పుడు ఆదివారం వచ్చి ఆ యొక్క మరి ఆ ప్రీస్ట్ ఆ యొక్క ఫాదర్ దగ్గర మనం ఏం చేయాలంటే పాపాలు ఒప్పుకుంటా ఉండాలి. ఒప్పుకున్నప్పుడు అతను ఏం చేస్తాడు? మనకు ఒక వెల నిర్ణయిస్తాడు. ఒక్కొక్క పానకి ఒక్కొక్క వెల నిర్ణయించి ఆ వెలను కట్టమన్నప్పుడు నీ పాపము క్షమించబడిపోయింది అని చెప్తా ఉండేవారు. అయితే వాక్యాన్ని చదివిన మార్టిన్ లూథర్ గారు ఒక స్కాలర్. స్కాలర్ అంటే ఏంటంటే ఒక రీసెర్చ్ చేయడం అన్నమాట, పరిశోధించడం. ఆయన మరి బైబిల్ మీద పరిశోధనలు చేస్తూ లైబ్రరీలో బైబిల్ గ్రంథాన్ని చదువుతున్నప్పుడు ఆయన దేవుని యొక్క వాక్యం చేత పట్టబడిన వారి రక్షణ పాప క్షమాపణ పత్రాల వలన కాదు. ఎవరి వలన వస్తుందండి రక్షణ? యేసు ప్రభు వారి ద్వారా మనకి రక్షణ వస్తుంది అనే సత్యాన్ని గ్రహించి ఆ యొక్క తప్పుడు బోధలను ఖండించడానికి అక్టోబర్ 31వ తారీఖున ఆయన ధైర్యంగా ఆ 95 పాయింట్స్ ఏమైతే తను ఖండిస్తూ ఉన్నాడో అవన్నీ విటెన్బర్గ్ చర్చ్ దగ్గర ఆయన గోడకు కొట్టినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ విధముగానే మనము కూడా వాక్యాన్ని పరిశోధించాలండి. ఈనాడు అనేకమైన తప్పుడు బోధలు, ఒకళ్ళు ఒక రకంగా చెప్తే మరొకళ్ళు ఇంకొక రకంగా చెప్తున్నారు. టీవీల్లో యూట్యూబ్లో రకరకాల రాంగ్ డాక్ట్రిన్స్ వచ్చేస్తున్నాయి. సో మనం వీటన్నిటిని గురించి తెలుసుకోవాలంటే ఏం చేయాలండి? వాక్యాన్ని బాగుగా చదవాలి. ఇప్పుడు మనకి కరెన్సీ నోట్స్ వస్తున్నాయి కదా, ఆ దొంగ నోట్లు వస్తున్నాయి. సో మనకి దొంగ నోటికి అసలు నోటికి తేడా తెలియాలంటే ఏం చేయాలండి? ఏం చేయాలి? అసలు నోటు గురించి బాగా మనకి తెలిసి ఉండాలి. అసలు నోటు ఎలా ఉంటుందో బాగా తెలిస్తే మనం ఈజీగా దొంగ నోటు ఫైండ్ అవుట్ చేయొచ్చు కదా. అలాగే మనము తప్పుడు బోధలు, తప్పుడు సిద్ధాంతాలు, దేవుని యొక్క వాక్యమునకు విరోధముగా ఉన్న బోధలు మనకి తెలియాలంటే ఏం చేయాలండి? సత్యాన్ని వాక్యాన్ని బాగా మనము చదవాలండి. అందుకే మనం చదువుకున్న ఈ వాక్య భాగములో యేసు ప్రభు వారు ఏం చెప్పారంటే లేఖనముల యందు మీకు నిత్య జీవము కలదని తలంచుచు వాటిని పరిశోధించుచున్నారు. లేక
లేఖనములు అంటే దేవుని యొక్క వాక్యం చదువుతూ ఉంటే, పరిశోధిస్తూ ఉంటే మనకేమొస్తుందండి? ఏమొస్తుంది? నిత్య జీవము. పరిశోధించాలండి. యెహోవా గ్రంథమును పరిశీలించి ధ్యానించుడి చదువుడు అని ఉందండి. వాక్యాన్ని పై పైన చదవడం కాదు, వాక్యాన్ని పరిశీలిస్తూ చదవాలి, పరిశోధిస్తూ చదవాలి. చదివినప్పుడు దేవుని యొక్క వాక్యం మనకి అర్థమవుతూ ఉందండి. అందుకని వాక్యములు ఏముందంటే, మన బిడ్డల కంట బాల్యం నుండి మనం నడిచినప్పుడు, కూర్చుండినప్పుడు, లేచినప్పుడు, వాళ్ళతో కలిసి ప్రయాణం చేస్తున్నప్పుడు వాళ్ళకి దేవుని యొక్క వాక్యాన్ని మనము బోధిస్తూ ఉండాలట. దేవుని యొక్క వాక్యము వాళ్ళకి కంఠపాఠం చేయిస్తూ ఉండాలి, వాళ్ళ చేత మనం చదివిస్తూ ఉండాలి. అప్పుడు వాక్యం ఏమవుతుందండి? వాళ్ళు కార్యరూపం దాలుస్తుందని దేవుని యొక్క వాక్యం తెలియచేస్తూ ఉందండి. కాబట్టి మరి మార్టిన్ లూథర్ గారి గురించి మనం లాస్ట్ వీక్ నేర్చుకున్నాం. తన యొక్క తల్లిదండ్రులు హ్యాన్స్ లూథర్, మార్గరేతే లూథర్ తన తల్లిదండ్రులు ఏ విధముగా ఆ బిడ్డను ఒక శ్రేష్టమైన మార్గంలో పెంచారో కూడా మనము జ్ఞాపకం చేసుకున్నామండి. అలాగేనని ఈ దినము మరి వారి తన యొక్క భార్య గురించి మనం నేర్చుకుందాం. ఆమె పేరు క్యాథరిన్. మరి మార్టిన్ లూథర్ గారి భార్య పేరేంటండి? క్యాథరిన్. ఆమె గురించి మరి ఎంతో చక్కని సాక్ష్యము మార్టిన్ లూథర్ గారు ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అలాగునని ఆమె మరి ఏ విధముగా బైబిల్ గ్రంథాన్ని బయటకు తీసుకురావడంలో మరి మార్టిన్ లూథర్కి సహకరించిందో మనకి చరిత్ర గ్రంథములో అనేకమైన విషయాలు ఉన్నవండి. మరి అనేక సార్లు మార్టిన్ లూథర్ గారు ఈ విధముగా సత్యము కొరకు నిలువబడినప్పుడు అనేక సార్లు ఆయన్ను చంపాలని ప్రయత్నం చేశారండి. మరి సాధారణంగా మనుషులంగా కొన్ని సార్లు ధైర్యంగా ఉంటాం, కానీ కొన్ని సార్లు మనలో ఏమొచ్చేస్తుంది అంటే అధైర్యం వచ్చేస్తూ ఉంటుంది, భయం వచ్చేస్తూ ఉంటుంది. అలాగనని కొన్ని సార్లు ఈ మార్టిన్ లూథరు ఒత్తిడి తట్టుకోలేక చాలా నిరుత్సాహపడిపోయేవారట, చాలా బాధపడిపోయేవారంట. ఇన్ని మాటలు నన్ను అంటూ ఉన్నారు, నేను సత్యము కోసం నిలవబడ్డాను కదా అని చాలాసార్లు నిరుత్సాహపడిపోయిన ఆ పరిస్థితుల్లో ఒక దినాన మార్టిన్ లూథర్ గారు ఎంతో నిరుత్సాహముతో శత్రు భయము, బయటకు వెళ్ళాలంటే భయము. ఎందుకోసమండి? తప్పు చేసి భయమా? కాదు, వాక్యాన్ని బయటకు తెచ్చినందుకు ఆయన్ని చంపాలని చూసేవారండి. అలాంటి పరిస్థితుల్లో ఆయన ఎంతో నిరుత్సాహంతో కృంగిపోయిన పరిస్థితుల్లో మరి ఫారిన్ కంట్రీస్లో ఏం చేస్తూ ఉంటారంటే, ఎవరైనా చనిపోయినప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళేటప్పుడు బ్లాక్ డ్రెస్, నల్ల డ్రెస్ వేసుకుని వెళ్తూ ఉంటారు. అదొక సాంప్రదాయము, అదొక ఆనవాయితీ. సో ఈ జర్మనీ దేశంలో కూడా అటువంటి ఆనవాయితీ కలిగి ఉన్నారు. మరి తన భార్య ఏం చేసిందట, ఈ నిరుత్సాహంగా ఉన్న ఆ యొక్క మార్టిన్ లూథర్ గారిని ధైర్యపరచడానికి ఒక చిన్న ఆలోచన చేసిందట. ఏంటంటే, ఆమె బ్లాక్ డ్రెస్ వేసుకొని ఆయన ఎదురుగుండా వచ్చి కూర్చున్నదట. అప్పుడు మార్టిన్ లూథర్ గారు అన్నారట, ఎందుకమ్మా బ్లాక్ డ్రెస్ వేసుకున్నావు? ఎవరు చనిపోయారు? ఎవరి దగ్గరికి నువ్వు వెళ్తున్నావు? అంటే, యేసుప్రభు వారు చనిపోయారండి, యేసుప్రభు వారిని చూడ్డానికి వెళ్తున్నాను అందంట. సో యేసుప్రభు చనిపోవడం ఏంటి? యేసుప్రభు చనిపోయినా ఆయన ఏం చేశారండి? సజీవుడై తిరిగి లేచారు కదా. ఆయన చనిపోవడం ఏంటి అని ఈయన మరి ఆతృతతో అడిగారట. అప్పుడు ఆమె అందంట క్యాథరిన్ను, మరి యేసుప్రభు వారు తిరిగి లేచినట్లయితే మీరెందుకు ఇంత నిరుత్సాహంగా ఉన్నారు? మన దేవుడు సజీవుడైన దేవుడు కదా, మన దేవుడు బలమైన దేవుడు కదా, మీరెందుకు ఈ విధంగా ఉన్నారని ఆ చిన్న ఇన్సిడెంట్ ద్వారా మరి ఆ మార్టిన్ లూథర్ యొక్క కళ్ళు తెరిపించిందండి ఆ భార్య. అప్పుడు వెంటనే మార్టిన్ లూథర్ పశ్చాత్తాపడి, నా దేవుడు సజీవుడు, నా దేవుడు చనిపోలేదు, చనిపోయినా ఆయన తిరిగి లేచారు, నేనెందుకు ఇటువంటి నిరుత్సాహంతో ఉండాలని మరలా తిరిగి ధైర్యం తెచ్చుకొని ఆ పనిని కంప్లీట్ చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నామండి. ఆ విధముగానే మనము కూడా కుటుంబ జీవితంలో ఒకరు తప్పిపోతూ ఉన్నారనుకోండి, మరొకరం ఏం చేయాలి? బలపరచాలి, ధైర్యపరచాలి. మనం విశ్వాసములో కృంగిపోకూడదు, విశ్వాసములో మనము ఒకరినొకరు ఏం చేయాలండి?
ప్రోత్సహించుకోవాలి. భార్య నిరుత్సాహపడిపోతే భర్త ప్రోత్సహించాలి, భర్త నిరుత్సాహపడిపోతే భార్య ప్రోత్సహించాలి. మనకి అననీయ సప్పీర ఎగ్జాంపుల్ తెలుసు. అలాంటి విషయాల్లో ఏకీభవించడం కాదు, కానీ మనం ఏం చేయాలండి? ప్రోత్సహించుకోవాలి, ఒకరినొకరు గైడ్ చేసుకోవాలి. ఇది తప్పు, మనం ఇలాగూ ఉండకూడదు అని మనం బోధిస్తూ ప్రార్థనలు చేసే వారంగా ఉండాలండి. ఈ క్యాథరిన్ అనే ఆమె మరి మార్టిన్ లూథర్ యొక్క భార్యగా ఉండి ఆమె అతని కొరకు ఎంతో ప్రార్థిస్తూ అతన్ని ధైర్యపరిచినట్లుగా మనము చూస్తూ ఉన్నాము. అలాగనని ఈ మార్టిన్ లూథరు మరి ఆ విధముగా తన యొక్క భార్య సపోర్ట్తో, తన యొక్క ఫ్రెండ్స్ సపోర్ట్తో ఆ యొక్క బైబిల్ గ్రంథమును మరి మతాన్ని సంస్కరించే ఉద్యమము, సంఘాన్ని సంస్కరించే ఉద్యమంలో తాను పాల్గొన్నట్లుగా చూస్తూ ఉన్నాం. అలాగే ఈ మతోద్ధరణ పండుగ సంఘ సంస్కరణ దినానికి మరి ఒక పేరు దిద్దుబాటు పండుగ. సో దిద్దుబాటు అంటే ఏంటండి? మనల్ని మనం దిద్దుకోవడం, మనల్ని మనం రెక్టిఫై చేసుకోవడం, మనల్ని మనము సరి చేసుకోవడము. మార్టిన్ లూథరు వాక్యాన్ని చదివి ముందుగా తనని తాను దిద్దుకొని సంఘాన్ని దిద్దినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. అలాగునని మనము కూడా మనల్ని మనము దిద్దుకుంటూ మన కుటుంబాలని దిద్దుకుంటూ మన సంఘాలను దిద్దుబాటు చేసుకోవాలని మార్టిన్ లూథర్ ద్వారా మనము తెలుసుకుంటూ ఉన్నామండి. ఈ మహా మరి భక్తుడు ఏ విధముగా ధైర్యముగా తన్ను తాను దిద్దుకున్నారో మనం కూడా అలాగూ దిద్దుకోవాలని దేవుని యొక్క వాక్యం ద్వారా మనం తెలియజేయబడుతున్నాం. కాబట్టి వాక్యాన్ని మనము బాగా చదవాలండి. సత్యము, అందుకని వాక్యం పేరేంటండి? సత్యము. వాక్యాన్ని మనము పరిశీలించి చదువుకోవాలి. చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే ఆ బైబిల్ను పై పైన చదువుతూ ఉంటారు. మరి ఎక్కడికన్నా బయటకు వెళ్ళాలంటే ఏం చేస్తూ ఉంటారు? చాలామందిలో ఉన్న బ్యాడ్ హ్యాబిట్ అన్నమాట, ఈ బైబిల్ మూసేసి ప్రార్థన చేసి ఏదో ఒకటి ర్యాండమ్గా జస్ట్ ఇలా తెరిచి చదివేస్తూ ఉంటారు. వాటి వలన మనకేం ఉపయోగం ఉండదండి. ఒకసారట ఒక అతను మరి ఏం చేశాడట, ఇలాగ ప్రభువా నాతో మాట్లాడు అని ఒక వాక్యం తీశాడంటండి. ఇలా బైబిల్ మూసేసి ఇలాగ ర్యాండమ్గా ఒక వాక్యం తీశాడంట. తీస్తే ప్రభు ఆ ఏలు పెట్టాడంట. ఆ ఏలు దగ్గర ఏముందట, నువ్వు పోయి ఉరి పెట్టుకును అని వచ్చిందట. అయ్యో బాబో ఇదేం వాక్యం రా బాబు అనుకొని మళ్ళా మూసేశాడట. మళ్ళా మూసేసి ప్రభువా ఈసారి నాతో ఖచ్చితంగా నువ్వు మాట్లాడాలి అని చెప్పి మళ్ళా తీశాడంట. నీ వెళ్ళి త్వరగా అలాగూ చేయము అని వచ్చిందంటండి. మొట్టమొదట ఏమొచ్చింది? నీవు పోయి ఉరి పెట్టుకో అని వచ్చిందట. రెండవది నువ్వు వెళ్ళి త్వరగా అలాగూ చేయము అని వచ్చిందట. మరి ఈ విధంగా దేవుడు మాట్లాడరండి. దేవుడు మనతో మాట్లాడాలంటే మనం వరుసగా దేవుని యొక్క వాక్యాన్ని చదవాలి. అంతేకాదు మనం పరిశుద్ధాత్మని సహాయంతో వాక్యాన్ని చదవాలి. వాక్యాన్ని మనము చదువుతూ ఉంటే, ధ్యానిస్తూ ఉంటే దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటారండి. సో మరి ఈ దినం మరి మనం నేర్చుకున్న విషయాల్లో ఈ యోహాన్ సువార్త 5:39 లేఖనములయందు మీకు నిత్య జీవము కలదని తలంచుచు వాటిని పరిశోధించుచున్నారు అని ఒకటి వేసి కింద ఏముందండి? పరిశోధించుడి. పరిశోధించడం అంటే ఏంటండి? బాగా లోతుగా మనము దాన్ని ధ్యానించాలి. మనము రోజుకు 10 అధ్యాయాలు చదివేయాలి, లేకపోతే ఒక 3 అధ్యాయాలు చదివేయాలి అని పెట్టుకోవడం కాదండి. అట్లీస్ట్ ఒక్క వెర్స్, ఒక్క వచనం మనం చదువుకొని దాన్ని మనం బాగుగా ధ్యానించాలి. మన వాక్యాన్ని చదవడమే కదండి, ధ్యానిస్తేనే వాక్యం మనకు అర్థమవుతుంది. వాక్యాన్ని చదువుతూ వెళ్ళిపోతుంటే ఒక బుక్ లాగా, ఒక స్టోరీ బుక్ లాగా చదువుకొని వెళ్ళిపోతే మనకి ఏం అర్థం కాదు. ఏం చేయాలి? వాక్యాన్ని ధ్యానించాలి. అందుకని కీర్తనల గ్రంథం 1 అధ్యాయంలో ఏముందండి? యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. ఏం చేయాలండి? దివారాత్రము కూడా మనము దాన్ని ధ్యానించాలట. మనం పడుకున్నాం, నిద్ర పట్టట్లేదు, ఏం చేయాలి? ఒక వాక్యాన్ని తలంచుకోవాలి. ప్రభువా ఈ వాక్యం ఏంటో నాకు అర్థమయ్యేటట్టు చేయండి అనుకోవాలి. అందుకని కొన్ని లేఖన భాగాలు కొన్ని వర్సెస్ మనం ఏం చేయాలంటే
బై హార్ట్ చేయాలి, అంటే కంటతా పట్టాలి, మనం నేర్చుకోవాలి. పిల్లలకు ఒక్కొక్క వాక్యం నేర్పిస్తాం కదా, మరి అనుకోవచ్చు మాకెందుకండి ఇంకా పెద్దోళం అయిపోయాం కదా అనుకోవచ్చు, కానీ మనం ఏం చేయాలి, ఒక్కొక్క వాక్యం నేర్చుకోవచ్చు. ఆ వాక్యం నేర్చుకుంటూ ఒక లైన్ మన పిల్లలకు నేర్పించవచ్చు. నేర్పిస్తూ ఉంటే అది ఏమవుతుంది, మనలో కార్యము జరుగుతూ ఉంది. అలాగే పిల్లలకు కూడా రోజుకొక వాక్యం నేర్పించడం మనం అలవాటు చేయాలండి. ఒక్కొక్క వాక్యం నేర్చుకోమని వారిని అలవాటు చేయాలి, ఒక్కొక్క వాక్యం రాయమని అలవాటు చేయాలి. హోంవర్క్స్ ఇస్తున్నారు, ఎంతెంత హోంవర్క్స్ ఇస్తున్నారండి స్కూల్స్లో, మరి ఎన్నో చాలా పేజెస్ ఉన్న హోంవర్క్స్ చాలా ఈజీగా చేస్తున్నారు. ఒక్క వర్స్, ఒక్క వాక్యము పిల్లలతో రాయించడం, ఆ ఒక్క వాక్యం మనము కూడా నేర్చుకోవడం, వాళ్ళతో పాటు మనము కూడా నేర్చుకుంటే ఎంత బాగుంటుంది కదండి. సో వాక్యము అనేది మన జీవితంలో అవి ఒక క్రియారూపకంగా మనలో దాల్చాలంటే మనం వాక్యాన్ని ధ్యానించాలండి, వాక్యాన్ని పఠించాలి, వాక్యము గురించి ఆలోచిస్తూ ఉండాలి. మరి రోజుకు ఒక వాక్యం జస్ట్ మనం ఏం విన్నాం, మరి లేఖనాలను లేఖనములు యందు నిత్య జీవం కలదని మనం నేర్చుకున్నాం. ఇవాళ ఇంటికి వెళ్ళి మీరు ఏం చేయాలి, ఆ వాక్యాన్ని గురించి ఆలోచించాలి. ప్రభువా, లేఖనములు యందు నిత్య జీవం అంటే ఏంటి నాయన, ఎలాగో నేను నిత్య జీవాన్ని పొందగలను, ఈ నిత్య జీవాన్ని నేను పొందాలంటే ఏం చేయాలి ప్రభువా అని చెప్పి ప్రభువు దగ్గర మనం కనిపెడుతూ ధ్యానిస్తూ మరి వాక్యాన్ని పఠిస్తూ ఉన్నప్పుడు దేవుని యొక్క స్వరాన్ని మనం వినగలము, పరిశుద్ధాత్మని యొక్క స్వరాన్ని మనం వినగలము. దేవుడు మనతో మాట్లాడతారండి, దేవుడు మనల్ని గైడ్ చేస్తారు, ఆయన యొక్క వాక్యములు ఆయనే మనకి వివరిస్తారు, ఆయనే మనకి బోధిస్తారు. ప్రభువా నేను ఎలా నడవాలి, ఈ దినము నాకు ఎన్నో పనులు ఉన్నాయి, ఇదిగో ఫలానా పని చేయాలి, ఫలానా చోటుకు వెళ్ళాలి, నేను ఏం చేయాలి ప్రభువా. దేవుడు మనల్ని గైడ్ చేస్తారండి. నీవు నీకు ఉపదేశం చేసేదను, నీకు ఆలోచన చెప్పేదను, నీవు నడవలసిన మార్గంలో నిన్ను నడిపించేదను. ఎంత గొప్ప గైడ్ అండి మనకి, చాలా గొప్ప గైడ్. ఈ లోకంలో మనం మనుషుల్ని గైడ్గా పెట్టుకున్నప్పుడు, మనుషుల్ని ఒక సలహాదారులుగా పెట్టుకున్నప్పుడు మనల్ని డైవర్ట్ చేసేస్తూ ఉంటారు, మనల్ని రాంగ్ డైరెక్షన్లో నడిపిస్తారు. అనేక సార్లు మనం మంచివారు యథార్థవంతులు అనుకున్న వారు కూడా మనల్ని త్రోవ తప్పించేస్తారండి. అందుకని మీకా గ్రంథంలో ఏముందంటే, మంచివారు యథార్థవంతులు ఎలా ఉన్నారట, ముండ్లు ముండ్లుగా ఉన్నారని భక్తుడు బాధపడుతూ ఉన్నాడని. ఈనాడు అలాంటి కాలంలోనే మనం ఉన్నాము, ఎవరిని నమ్మాలో తెలియని పరిస్థితులు అండి. మంచివారు యథార్థవంతులు అనుకునేవారు కూడా ఎలా ఉంటున్నారండి, ముండ్లు ముండ్లుగా ఉంటూ ఉన్నారు. అందుకని ఆ కింద భక్తుడు రాస్తూ, అయినను యెహోవా కొరకు నేను కనిపెట్టేదను అని మరి వ్రాస్తూ ఉన్నారండి. సో కాబట్టి మనము దేవుని మీద ఆధారపడడం నేర్చుకోవాలి, వాక్యాన్ని ఆశ్రయించడం నేర్చుకోవాలి. వాక్యాన్ని చదువుతూ ఉన్నప్పుడు ప్రభువా నాతో మాట్లాడు, మనం ఇందాక పాడుకున్నాం కదండి, నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడు ఆలకించును. ఎప్పుడు మాట్లాడతామండి మనం, ఎవరితో అయినా ఎప్పుడు మాట్లాడతాం, ఎదుటివారు వింటేనే మనం మాట్లాడతాం. మనం చెప్పుకుంటూ పోతున్నాం, వాళ్ళు అలా పనులు చేసుకుంటూ వెళ్ళిపోయారనుకోండి, మనం మాట్లాడడానికి ఇష్టపడతామా, ఇష్టపడం కదా. కానీ మనము కూడా దేవుని మాటలు వినటానికి ఇష్టపడాలండి, వినటానికి ఇష్టం ఉంటేనే దేవుడు మాట్లాడతారు. అందుకే సమూయేలు సమూయేలు అని పిలిచారు. అప్పుడు ఏమన్నాడండి, ఎవరి స్వరమో తనకు తెలియలేదు, ఏలీ దగ్గరికి వెళ్ళాడు, అయ్యా నన్ను పిలిచారు కదా నేను వచ్చాను అంటే, నేను పిలవలేదు బాబు అన్నారు. రెండోసారి పిలిచారు ప్రభువారు, సమూయేలు సమూయేలు, అయినప్పటికీ సమూయేలు గుర్తించలేదు. అప్పుడు ఏలీకి అర్థమైంది, దేవుడే సమూయేలును పిలుస్తున్నారు. ఇప్పుడు ఏమనాలి నువ్వు, చిత్తము నీ దాసుడు ఆలకించును. సో మనము కూడా ఎప్పుడైతే మళ్ళా పిలిచారు ప్రభు సమూయేలు సమూయేలు అన్నప్పుడు, చిత్తం ప్రభువా నీ దాసుడు ఆలకించును, అప్పుడు దేవుడు మాట్లాడుతూ ఉన్నారండి. మనతో కూడా దేవుడు మాట్లాడతారండి. మరి చాలామంది రకరకాల జ్యోతిష్కుల దగ్గర రకరకాల చోట్లకు వెళ్ళిపోతూ ఉంటారు, మా జాతకం ఏంటో చూడండి, మా పరిస్థితి ఏంటో చూడండి, పెళ్ళి ఎప్పుడవుతుందండి, పిల్లలు ఎప్పుడు పుడతారండి, ఉద్యోగం ఎప్పుడు వస్తుందండి, మరి ఏం జరుగుతుందండి, ఇలాంటి వాటిని మనం ఆశ్రయిస్తూ ఉన్నామా? దేవుణ్ణి మనం ఆశ్రయిద్దాం, మన ప్రభువును మనం ఆశ్రయిద్దాం. మన దేవుడు గొప్ప దేవుడండి, యెహోవా ఉత్తముడని రుచి చూచి
తెలుసుకొనడి. ఎవరు మట్టుకు వారు రుచి చూచి తెలుసుకోవాలండి. వాక్యాన్ని చదవండి, ప్రార్థన చెయ్యండి. ప్రభువా నాతో మాట్లాడు, నీ స్వరాన్ని నాకు వినిపించు. నేను ఈ పని చేయాలనుకుంటున్నాను, ఇది కరెక్టా కాదా? నేను నడిచే మార్గము సరైందా కాదా దేవా నాకు బోధించు. అంటే దేవుడు మనకి బోధిస్తారండి, దేవుడు చెప్పేస్తాడండి, దేవుడు మాట్లాడేస్తాడండి అని చాలామంది ప్రశ్నిస్తూ ఉంటారు. కానీ దేవుడు మాట్లాడతారండి. దేవుడు మాట్లాడడం అంటే ఆయన స్వయంగా మన దగ్గరకు వచ్చి మన ఎదురుగుండా కూర్చొని మాట్లాడరు, కానీ ఆయన వాక్యం ద్వారా మనతో మాట్లాడతారు, ఆయన స్వరం ఇచ్చి మనతో మాట్లాడతారు, ఒక పరిస్థితి ద్వారా దేవుడు మాట్లాడతారు, ఒక శోధన ద్వారా దేవుడు మాట్లాడతారు. దేవుడు ఎలాగైనా మాట్లాడతారండి, అది మనం గ్రహించుకుంటూ ఉన్నప్పుడే మనకి తెలుస్తూ ఉంటుంది. సో చాలా ఆటల్లో ఏం చేస్తారు, డెమో ఇస్తూ ఉంటారు. ఒక క్రికెట్ ఎలా ఆడాలి, లేకపోతే ఒక షటిల్ ఎలా ఆడాలి, ఒక చెస్ ఎలా ఆడాలి. కానీ ఈత స్విమ్మింగ్ చేసేటప్పుడు ఆ స్విమ్మింగ్ డెమో ఏముండదండి. ఇలా ఈదు, ఇలా ఈదు అని డెమో ఏముండదు. ఏం చేస్తారు, ముందు నీటిలో పడేస్తారు అంతే. నీటిలో పడేస్తే ఏం చేయాలి, అతను ఈదుకుంటూ వెళ్ళాలి, అప్పుడే స్విమ్మింగ్ వస్తుంది. ఆ యొక్క ఈత గురించి మనం 100 రోజులు 100 పాఠాలు చెప్పినా అతనికి ఈత రాదు. కానీ ఒక్కరోజు బలవంతంగా తోసేస్తే ఏమొస్తుంది, ఈత వస్తుంది అన్నమాట. సో ఈ దేవుడు ఎలా మాట్లాడతాడండి, దేవుడు ఎలా మాట్లాడతారు అని మనం డెమో ఇచ్చుకుంటే తెలియదు. అది ఏం చేయాలి, ఎవరి మట్టుకు వారు ఎక్స్పీరియన్స్ చేయాలి, ఎవరి మట్టుకు వారు అనుభవపూర్వకంగా తెలుసుకోవాలి. అందుకనే వాక్యాన్ని చదవాలి, వాక్యాన్ని నేర్చుకోవాలి. ఎలా దేవుని స్వరం మనకు తెలుస్తుంది, లోకంలో 2 స్వరాలు ఉన్నాయండి, దేవుని స్వరము అన్యుని స్వరము. గొర్రెలు అటండి, గొర్రెలు పెంచేవాళ్ళు ఏం చేస్తారట, ఆ గొర్రెను ఒక్కొక్క గొర్రెకు ఒక్కొక్క పేరు పెడతారట. పెట్టినప్పుడు ఆ యొక్క కాపరి ఎవరైతే ఆ గొర్రెలను మేపుతూ ఉన్నాడో ఆ కాపరి పిలిచిన స్వరమే అవి వింటావు, కానీ ఆ పేరుతో ఎంతమంది పిలిచినా ఆ గొర్రె రెస్పాండ్ అవ్వదట, అట్లీస్ట్ చూడదంట. అంటే ఆ యొక్క గొర్రెకు ఎవరి స్వరం గుర్తించింది, కాపరి స్వరము గుర్తించింది. మనము కూడా దేవుని స్వరము, దెయ్యము స్వరం కూడా మనకు వినిపిస్తూ ఉంటుందండి. దేవునిలాగే మాట్లాడుతూ ఉంటుంది దెయ్యం కూడా. కానీ దెయ్యము స్వరం ఎలా గుర్తించాలి, అన్యుని స్వరం ఎలా గుర్తించాలి అంటే ముందుగా కాపరి స్వరాన్ని మనము గుర్తించాలి. కాపరి స్వరం గుర్తిస్తే ఇది కాపరి స్వరమా కాదా అన్యుని స్వరమా మనకి తెలుస్తూ ఉంటుంది. కాపరి స్వరం ఎలా తెలుస్తుందండి, దేవుని యొక్క వాక్యమే కాపరి స్వరము. మన మంచి కాపరి ఎవరండి, నేను గొర్రెలకు మంచి కాపరిని. మన దేవుడు మన మంచి కాపరి. ఈ కాపరి యొక్క స్వరమే ఈ వాక్యం అండి. ఆ యొక్క కాపరి యొక్క స్వరమే, ఆ కాపరి యొక్క వాక్యమే, ఆ కాపరి యొక్క మాటలే దేవుని యొక్క వాక్యము. కాబట్టి ఆది కాండము నుండి ప్రకటన గ్రంథం వరకు మనం బాగుగా చదివినప్పుడు దేవుని యొక్క మాటలు మనకి అర్థమవుతూ ఉంటాయి, కాపరి స్వరం మనకు అర్థమవుతూ ఉంటుంది. అప్పుడు అన్యుని స్వరానికి కాపరి స్వరానికి మనం ఏమెంచగలము, భేదమెంచగలము. మార్టిన్ లూథర్ గారు కాపరి స్వరాన్ని గుర్తించారు కాబట్టి తప్పుడు సిద్ధాంతాలు, తప్పుడు బోధల యొక్క స్వరాన్ని ఆయన గుర్తించి ఖండించగలిగారండి. మనము కూడా దేవుని యొక్క స్వరమును వినడానికి మనం అలవాటు పడాలి, అలవాటు పడాలి. అలవాటు లేకుండా ఎలా వస్తుందండి, ఇప్పుడు చాలామంది అంటారు మరి చర్చికి వచ్చే అలవాటు ఉండదు, ప్రార్థించే అలవాటు ఉండదు, వాక్యం చదివే అలవాటు ఉండదు. ఏం చెప్తూ ఉంటారు, మాకు ఈ విషయంలో దేవుని చిత్తం తెలియాలండి అంటే ఎలా తెలుస్తుందండి దేవుని చిత్తం, మనకి ప్రార్థించే అలవాటు ఉండాలి కదా, వాక్యం చదివే అలవాటు ఉండాలి కదా, దేవునితో సహవాసం చేసే అలవాటు లేకుండా ఇప్పటికిప్పుడు వచ్చి నాకు ఈ విషయంలో దేవుని చిత్తం తెలియాలంటే ఎలా తెలుస్తుందండి, అదంతా కూడా వేషధారణ నటన అన్నమాట. సో మనము వారమంతా దేవుని స్వరాన్ని వింటూ ఉంటే అది వారమున దేవుని యొక్క స్వరాన్ని వినగలం. వారమంతా దేవుని స్వరం వినే అలవాటు లేదు, దేవునితో మాట్లాడే అలవాటు లేదు, వారమంతా అన్యుని స్వరాన్ని వింటూ ఉంటే ఆదివారం దేవుని స్వరం మనకు ఎలా వినబడుతుందండి, దేవుడు మనతో ఎలా మాట్లాడతారు,
దేవుడు మాట్లాడాలి అంటే మనము మారాలండి. మనం ఆయన స్వరాన్ని వినేవారంగా ఉంటేనే దేవుని యొక్క స్వరం మనకు వినబడుతూ ఉంది. వారమంతా ఎక్కడెక్కడ తిరుగుతున్నాం, సోమవారం నుండి శనివారం వరకు ఎంత సమయం ప్రభు దగ్గర స్పెండ్ చేస్తున్నాం, ఎంత సమయం వాక్యాన్ని చదువుతున్నాం, ఎంత సమయం ప్రార్థన చేస్తున్నాం, ఎంత సమయం సంఘ కూడికలకు హాజరవుతున్నాం. మరి ఆదివారం దేవుని స్వరం నాకు వినబడిపోవాలండి, దేవుని చిత్తం నాకు తెలియాలండి అంటే అది అసాధ్యం. దేవుడు మాట్లాడరు. వారమంతా దేవునితో సహవాసం చేస్తూ వారమంతా దేవుని స్వరాన్ని వినే అలవాటు ఉన్నవారికి ఆదివారము దేవుడు మాట్లాడతారని తెలియచేస్తూ ఉన్నామండి. మరియా మాటల గురించి మనకు తెలుసు. మరి ఏం చేసిందండి? మరి ఉత్తమమైనది ఏర్పరచు. ఆయన పాదాల వద్ద కూర్చుంది. దేవుడు నాతో ఏం మాట్లాడతారా, దేవుడు నాతో ఏం మాట్లాడతారా? అప్పుడు యేసు ప్రభు లేచిన తర్వాత ఆమె దేవుని స్వరము గుర్తుపట్టింది. మరియా అంటే ఏమందండి? రబ్బుని, బోధకుడా అందనమాట. అప్పుడు గుర్తించగలిగింది, తను బ్రతుకున్నంత కాలము, యేసు ప్రభు ఈ లోకంలో జీవించినంత కాలము దేవుని స్వరాన్ని వినకుండా ఉంటే ఆ దినము దేవుని స్వరాన్ని గుర్తించేదండి? గుర్తించేది కాదు. చూసినప్పుడు ఆమె ఏమనుకుంది? తోటమాలి అనుకుందట. కానీ ఇప్పుడైతే ప్రభు వారు మరియను మరియా పిలిచారో ఆమెకు అర్థమైపోయింది, నా ప్రభువు, నా దేవుడు, రబ్బుని, బోధకుడా అంటూ ఉందండి. సో మనకు ఎవరి స్వరం వినబడుతూ ఉంది, ఎవరి స్వరం వినడానికి మన చెవులు అలవాటు పడి, అన్యుని స్వరమా, దేవుని స్వరమా, కాపరి స్వరమా, అన్యుని స్వరమా? సో మనం అభ్యాసం చేసుకుందాం. మార్టిన్ లూథర్ గారు కాపరి స్వరాన్ని విన్నారండి. తన చుట్టూ కలుషితమే, పోపులు, తప్పుడు బోధలు, తప్పుడు సిద్ధాంతాలు, అవి వినలేదండి. ఆ అన్యుని స్వరం వినలేదు. నా దేవుడు నేను అనుకున్నాడు కాబట్టి మార్టిన్ లూథర్ గారు దేవుని స్వరాన్ని విన్నారు, కాపరి స్వరాన్ని విన్నారు, అన్యుని బోధలు ఖండించారండి. సమూయేలు కాలంలో సమూయేలును బాలుడిగా తన తల్లి 8 సంవత్సరాల వయసులో తీసుకొచ్చి ఏలీ గారి పాదాల దగ్గర పెట్టేసింది. ఏమండి, ఈనాడు మన పిల్లలు 10 ఏళ్ళు వచ్చినా 15 ఏళ్ళు వచ్చినా ఒక చిన్న పని బయటకు చేసి రాలేని పరిస్థితులు మన పిల్లలకు ఉన్నాయి. కానీ ఆనాడు సమూయేలు గారిని ఎలా పెంచింది? ఒంటరిగా ఒక మరి ఏలీ గారి దగ్గర అలా విడిచిపెట్టేసి వెళ్ళిపోతే అక్కడ సమూయేలు గారు సర్వైవ్ అయిపోయారు ఆ యొక్క మరి వాతావరణానికి. అంత గొప్పగా తల్లి పెంచిందండి. మనము కూడా అలాగూ దేవుడు మనకు అటువంటి ఎబిలిటీ దేవుడు దయచేయాలని మనం కూడా ప్రార్థన చేయాలండి. సో అలాంటి సమయంలో సమూయేలు గారి కాలంలో ఎంత కరప్షన్, మందిరంలో కరప్షన్, బయట కరప్షన్, అంత కలుషితం. ఏలీ కుమారులు ఏం చేస్తున్నారండి? ఏలీ ఏమో అలాగూ పరిచర్య చేసుకుంటూ ఏలీ వెళ్ళిపోతుంటే ఏలీ కుమారులు ఏం చేస్తున్నారు? వచ్చిన స్త్రీలతో మరి చెడు నడవడిక కలిగి ఏలీ కుమారులు ఉన్నారు. మందిరములోనే పరిశుద్ధత లేని కాలము, మందిరములోనే ఘోరమైన అకృత్యాలు జరిగిపోతున్న ఆ కాలంలో, చుట్టూ ఉన్న ఇశ్రాయేల్ సమాజం అంతా చెడిపోయిన ఆ కాలంలో సమూయేలు గారు ఎవరి స్వరాన్ని విన్నారండి? దేవుని స్వరాన్ని విన్నారు. యాజకునికే దేవుని స్వరం వినబడలేదు, కానీ ఆ చిన్ని బాలునికి దేవుని స్వరం ఎందుకు వినబడింది? కాపరి స్వరం వినే అలవాటును కలిగి ఉన్నాడు. మనము కూడా వారమంతా సోమవారం నుండి శనివారం వరకు కాపరి స్వరాన్ని మనం విందామండి. ఏవేవో కాదు, వాక్యాన్ని బాగుగా చదువుదాం, దేవునితో టైం స్పెండ్ చేద్దాం. ప్రభువా నాతో మాట్లాడు, నాతో మాట్లాడుతండి, నన్ను గైడ్ చేయి, నన్ను నడిపించు. దేవుడు తప్పక మనల్ని నడిపిస్తారు. దీని విషయమైన దేవుడు మనకి మనుషుల దగ్గరికి వెళ్ళక్కర్లేదండి. దేవుడు మనకిచ్చిన గొప్ప కృప ఏంటంటే ఏ సలహా కొరకు మనం మనుషుల దగ్గరకు వెళ్ళక్కర్లేదు. ఈ వాక్యం చాలు మనకి, దేవుని సన్నిధి చాలు. మనం కూర్చొని వ్యక్తిగతంగా కుటుంబంగా ప్రభు దగ్గర స్పెండ్ చేస్తూ ఉంటే దేవుడే మనతో మాట్లాడుతూ ఉంటారు. అప్పుడు ఎన్ని తప్పుడు బోధలు వచ్చినా, ఎన్ని అన్యోన్య స్వరాలు వచ్చినా మనం వాటిని ఏమాత్రము కూడా యాక్సెప్ట్ చెయ్యం. కాబట్టి
మార్టిన్ లూథర్ గారి గురించి మనం జ్ఞాపకం చేసుకున్నాం. తన భార్య క్యాథరిన్ ఏ విధముగా మరి భర్తను ప్రోత్సహించిందో, దేవుని మార్గంలో నడిపించిందో మనము చూస్తూ ఉన్నామండి. అలాగే మనము కూడా మన కుటుంబాల్లో వారిని ప్రోత్సహించుకోవాలి, మన సంఘంలోని వారిని ప్రోత్సహించుకోవాలి. మన వంతు మనము సహకారాన్ని అందించాలని మనము జ్ఞాపకం చేసుకుందామండి. సో మనం చాలా టైం అయిపోయింది, మనం ముగించుకుందాం. సో ఈ దినం మనం నేర్చుకున్న విషయములు మరి యోహాన్ సువార్త 5:39-39 మనం జ్ఞాపకం చేసుకున్నాం. లేఖనములలో నిత్య జీవము ఉన్నది. సో మనం నిత్య జీవం వెళ్ళాలంటే మరి ఆ యొక్క పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలంటే దేవుని యొక్క స్వరాన్ని మనం విందాము. మనుషుల మాటలు కాదండి, అన్యుని స్వరము కాదండి, టీవీ స్వరము కాదు, దేవుని స్వరాన్ని మనం విందాం. ఎక్కువగా ప్రభువుతో గడుపుదాం, మనల్ని మనం రెక్టిఫై చేసుకుందాం, ప్రభు యొక్క బలను సమీపిస్తూ ఉన్నాం. మనము దేవుణ్ణి వేడుకుందాం. వారమంతా ఎన్నో అన్యుని స్వరాలు మేము విన్నాం తండ్రి, ఈ వారము మీ స్వరాన్ని మేము వినాలి అని మనము ప్రార్థన చేసుకుందాం. దేవుడు అట్టి కృపలు మనందరికీ దయచేయనుగాక. ఆమేన్. పరిశుద్ధుడ, స్తోత్రములు, విన్న మాటలు మాలో ఫలింపచేయమని, దుష్టుడు ఎత్తుకొని పోకుండా భద్రపరచని, మార్టిన్ లూథర్ గారు సంఘాన్ని సంస్కరించిన దినముగా ఈ దినం మాకు ఇచ్చి ఉన్నారు. దిద్దుబాటు దినముగా మాకు ఇచ్చి ఉన్నారు. మమ్మల్ని మేము దిద్దుకొనొచ్చు, మా కుటుంబాలను, మా సంఘాలను, మా తోటి వారిని దిద్దే భాగ్యం దయచేయండి. కాపరి స్వరం వినే అలవాటు మాకు దయచేయండి. వారమంతా ప్రభా మేము తండ్రి రకరకాలుగా గడుపుతూ ఉన్నాం, కానీ మీ పాదముల చెంత వ్యక్తిగతముగా కొంత సమయమైనా మేము గడపలేకపోతున్నాం తండ్రి. మరియా ఉత్తమైంది ఏర్పరచుకున్నది, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదని మీరు సెలవిచ్చారు. కాబట్టి ప్రభా మరియవలే ఉత్తమమైన మీ పాద సన్నిధిని చేరివచ్చిన ప్రతి బిడ్డ నేను కలిగి ఉండి ప్రభా మేమందరము మీ పాదముల యొద్ద కూర్చుండి యెషయా మీ మెల్లనైన మధుర స్వరాన్ని వినగలిగే భాగ్యం దయచేయండి. మరియా అని పిలవగానే వెంటనే గుర్తించింది ప్రభా, రబ్బుని బోధకుడా అంది ప్రభా, నా తండ్రి నా దేవా అన్నారు ప్రభా. మాకు కూడా అటువంటి అనుభవం దయచేయమని ప్రార్థిస్తున్నాం. అన్యుని స్వరమునకు కాపరి స్వరమునకు భేదమించే భాగ్యం మాకు దయచేయండి ప్రభా. అనేక సార్లు అన్యుని స్వరమే కాపరి స్వరం అనుకుంటూ ఉన్నాం, మాకు తెలియటం లేదు నాయన, భేదమించట తెలియటం లేదు ప్రభా. మమ్మల్ని కరుణించి కటాక్షించి కాపరి స్వరము, మంచి కాపరి యొక్క స్వరాన్ని వినగలిగే భాగ్యము శక్తిని మాకందరికీ దయచేయమని, దుష్టుడు విన్న మాటలు ఎత్తుకొని పోకుండా ప్రతి ఒక్క హృదయంలో నీరు కట్టి ఫలింపచేసి నాయన మీ మాట బండను బద్దలు చేయసుద్ది వంటిది. దేవాస్తోత్రం. ప్రతి ఒక్కరి మాలో ప్రతి ఒక్కరి హృదయాలు పగులగొట్టి మీ ఆత్మతో నింపి నడిపించమని యేసు పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.